వేదిక మీద పెద్దలకు వేదిక మీద వారందరికీ కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు, జిల్లా మంత్రివర్యులు, పెద్దల గౌరవనీయులు వేముల ప్రశాంత్ రెడ్డి గారికి, సభాధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారికి, స్థానిక కలెక్టర్ నారాయణ రెడ్డి గారికి, స్థానిక సిపి నాగరాజ్ గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దలు గౌరవనీయులు మా అన్న విఠలరావు గారికి, మేయర్ గారికి దీపు కిరణ్ గారికి, అదేవిధంగా హెడ్కో చైర్మన్ అలీం గారికి, కూడా చైర్మన్ ప్రభాకర్ గారికి, పెద్దలు గౌరవనీయులు బంగారు సాయిబ్ గారికి, వేదికమైనటువంటి బీసీఎం చైర్మన్ మోహన్ గారికి, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారికి, మరియు వేదికమైనటువంటి చెన్నయ్య గారికి, ప్రెసిడెంట్ నాంపల్లి గారికి, రాజేశ్వర్ గారికి, షేక్ హుషేన్ గారికి, గైడి గంగారా గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి, బంగారు సాయిబ్ గారికి, మత్స ప్రభాకర్ గారికి, జీజీ రామ్ గారికి, ప్రదీప్ గారికి, జైపాల్ గారికి, చెన్నయ్య గారికి, వేదికమైనటువంటి దళిత నాయకులందరికీ కూడా మరియు సోదర సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. కలెక్టర్ గారి చిత్ర మిశ్రా గారికి, చంద్రశేఖర్ గారికి, ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. చాలా సంతోషం. మహనీయుడు, భారత రాజ్యాంగ నిర్మాత, ఈరోజు బ్రహ్మాండంగా ప్రజాస్వామ్యబద్ధంగా చిన్న రాష్ట్రం ఏర్పడి మరి దానికి ఆ రోజు రాజ్యాంగంలో అనేక మన హక్కుల గురించి రాజ్యాంగ నిర్మాణం చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మరి బాబా సాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో అంగరంగ వైభవంగా ప్రతి దగ్గర జిల్లాల వారిగా, గ్రామాల వారిగా, ప్రతి గ్రామంలో ఒక పండుగ వాతావరణం నెలకొన్నది. మరి ఆ రోజు బాబా సాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన అంశాలను గౌరవ ముఖ్యమంత్రి కొన్ని విషయాల్లో వారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమీకరించు, బోధించు, పోరాడు అనే విధానంతో వారు చెప్పిన విధానంతోనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందుకెళ్ళి ఈరోజు యావత్ తెలంగాణలోని సకల జనులను సమీకరించి వారందరికీ బోధన చేసి చిన్న రాష్ట్రాల ద్వారానే మన దేశ అభివృద్ధి సాధ్యపడుతుంది, ఆ చిన్న రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి 14 సంవత్సరాల పోరాటం చేయడానికి మరి అంబేద్కర్ యొక్క సిద్ధాంతమైనటువంటి సమీకరించు, బోధించు, పోరాడని సిద్ధాంతం ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధనైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రొఫెసర్గా, ఒక వక్తగా, ఒక న్యాయవాదిగా, ఒక రాజ్యాంగ నిర్మాతగా ఈ దేశ ప్రజలకు అనేక సేవలు అందించారు. మరి ఆ రోజు చెప్పిన సిద్ధాంతం ప్రకారమే ఈయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఆ తెలంగాణ రాష్ట్రంలో మరి ఆర్టికల్ 3 ద్వారా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సకల జనులకు లబ్ధి చేకూరే విధంగా ఈయన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన జీవితమే ఒక కష్టాలమయం, కన్నీళ్ల పర్వం, అడుగడుగున అంతరాంతరం. ఆయనకు విద్య దగ్గర ఎక్కడ చూసినా కానీ అంతరంతరం చూసి స్వయంగా మరి ఇట్లాంటిది భవిష్యత్తులో ఉండకూడదు, పేద బడుగు బలైన వర్గాల ప్రజలంతా సమానంగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వృద్ధి చెందాలని ఆయన జీవితంతో పోరాటం చేసింది. పోరాటం చేసిన వ్యక్తి, గొప్ప వ్యక్తి, కారణజనుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇందాక బంగారు సాయి అని చెప్పిండు, 2 అంశాలు కావాలని చెప్పిండు. అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను కొనసాగిస్తున్నటువంటి ఈ దేశంలో ఒక ఉప ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్ని అంశాల్లో వారు అంటున్నారు, విద్య విషయంలో కూడా దాదాపుగా 80% వరకు ముందరికి పోతా ఉన్నాం. గురుకుల పాఠశాల ద్వారా మరి ఉచిత విద్యను, ఆంగ్ల విద్య విధానాన్ని, బట్టలతో సహా ఉచితంగా అన్ని దేశీయ విద్యను అందిస్తున్నాం. గొప్ప ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది కూడా అంబేద్కర్ కలలు అనేటువంటి విషయమే. దానితో పాటు ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. దేశంలో ఎక్కడ లేని రిజర్వేషన్లు, అది మెడికల్ విషయంలో కావచ్చు, ఏఎంసి మార్కెట్ అడవుల విషయంలో కావచ్చు, ఇంకా ఇతర విషయాల్లో కూడా కొన్ని అదనంగా రిజర్వేషన్ పేద బడుగు బలైన వర్గాల కోసం దేశంలో లేని విధంగా కూడా ఆ రిజర్వేషన్ కొనసాగిస్తున్నాం. ఇందాక మన సోషల్ వెల్ఫేర్ శశికళ గారు కూడా చెప్పారు చాలా స్పష్టంగా, వివరంగా
వివరణాత్మకంగా విపులంగా ఏమేమి కార్యక్రమాలు చేస్తా ఉన్నారో వాటన్నిటి గురించి విద్య విషయంలో కావచ్చు, గురుకులాల విషయంలో కావచ్చు, మరి ఇంటర్ క్యాస్ట్ పెళ్లిన విషయంలో కావచ్చు, అనేక అంశాల్లో కూడా వారు చెప్పడం జరిగింది. ఏ విధంగా ముందరికి వెళ్తా ఉన్నాం, అన్ని గురుకులాల ద్వారా విద్యను అందిస్తామని చెప్పి చెప్పారు. వైద్య విషయంలో దేశంలో ఎక్కడ లేని విధంగా వేలాది మందికి లక్షలాది మందికి సీఎం రిలీఫ్ ఫండ్ల ద్వారా, ఆరోగ్యశ్రీ ద్వారా, మరి ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా పూర్తిగా 100% ఉచిత విద్య ఉచిత వైద్యాన్ని అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు అని చెప్పి సందర్భంగా చేసింది. ఈ సందర్భంగా చెప్పడం తప్పదు. అంటే అంబేద్కర్ ఆశయాలు ఏవైతే ఉన్నాయో రాజ్యాంగంలో చూసిచ్చిన హక్కులను తూచా తప్పకుండా ప్రజలకు అందరి విధంగా ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి ఆ రోజు రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గొప్ప విద్యావేత్తగా, వార్తగా, ప్రొఫెసర్గా, రాజ్యాంగ నిర్మాతగా మన హక్కులను చూసించారు. వేదిక పైన ఉన్న మనం మన రాష్ట్రం ఏర్పడడం, ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఉండడం, తద్వారా ఎమ్మెల్యేపై నేను ఈ వేదికపై ఎమ్మెల్యేగా ఉన్నానంటే మరి వారు కల్పించిన హక్కులే అని చెప్పి తెలియజేస్తాను. కాబట్టి జీవితాన్ని నేర్చారు, రాజ్యాంగాన్ని నిర్మాణం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మొదటి నుంచి కార్యక్రమ సిద్ధాంతం తెలంగాణ రాష్ట్రం సాధించే తరంలో సమీకరించి బోధించి పోరాడే సిద్ధాంతం, చిన్న రాష్ట్రాల ఏర్పాటు ఆర్థిక నిధులు, అదేవిధంగా విద్య విషయంలో, వైద్య విషయంలో, చివరిగా నా దళిత అన్నదమ్ములు ఇంకా అట్టాడిన వర్గాలు ఉన్నారు, వారంతా ఆర్థికంగా వృద్ధి చెందాలి, అగ్రవర్ణాల పక్షాన చేరాలి, అట్లాంటి దళితులు సమానంగా అభివృద్ధి చెందాలని చెప్పి దాదాపు 11,000 మందికి ఇలా 10 లక్షల చొప్పున దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక సింగిల్ మనీ ట్రాన్స్ఫర్ అత్యధిక నగదు పదవీలు 10 లక్షల రూపాయలు. ఎట్లాంటి బ్యాంక్ గ్యారంటీ లేదు. గతంలో ఇందిరాగాంధీ నుంచి దేశాన్ని పాలించినటువంటి మోడీ గారి దాకా అనేక బదలాయింపులు మరి రుణాల విషయంలో ఇచ్చారు దరిద్రం, కానీ ఏ ఒక్కరు కూడా ఇంకా గొప్ప రుణాన్ని అందజేయలేదు. రుణం లేకుండా, సెక్యూరిటీ లేకుండా డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ చేసిన ముఖ్యమంత్రి దరిద్ర పబ్లిక్. ప్రతి నియోగవర్గంలో మా నియోగవర్గంలో ఉదయాన్నే 8 గంటలకేమో పంపిణీ చేసుకొని వచ్చాం. దళితులు ఇలా ఒక డంపర్ నలుగురు దళితులు కలిసి 50 లక్షల రూపాయల ఖరీదైనటువంటి డంపర్ను మరి టాటా అశోక లీన్ అని చెప్పి పంపిణీ చూస్తే కళ్ళలో ఆనంద పుష్పాలు వచ్చినాయి. నిజంగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఆత్మశాంతి ఇచ్చే విధంగా ఈ దళిత బంధు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా వర్ధిల్లుతా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేశాం. 50 లక్షల డంపర్ నిన్నటి వరకు మా సాయిలో కూడా ఆ బండికి డ్రైవర్గా ఉండే ఇలా అట్లాంటి బండికి ఓరగా మారిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. కాబట్టి మరి ఈ గొప్ప జయంతి సందర్భంగా ఎట్లయినా మన మహనీయుల జయంతి మనకు ఒక పండుగ వాతావరణం, అందులో నిజంగా కూడా మా సోదరులు చెప్పినట్టుగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం లేని గ్రామం లేదు, విగ్రహం లేని మండలం లేదు, విగ్రహం లేని మోడ లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్న కొన్ని ప్రాంతాల్లో మరి దేవుడు ఏదైనా ఉండే అంబేద్కర్ విగ్రహాలు అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉండేది. దేశంలోనే ఎక్కడ లేని విధంగా, ఏ రాష్ట్రంలోనే లేని విధంగా అత్యధిక అంబేద్కర్ విగ్రహాలు ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి అట్లాంటిది నా దళితులు ఈ రోజు పంపిణీ చేసిన వాహనాల విషయంలో బ్రహ్మాండంగా దళిత బంధువుల ద్వారా వచ్చిన సంపదను మంచిగా వినియోగించుకుంది, అంబేద్కర్ గారి కలలుగా ఆర్థిక అసమానతను తొలగించే విధంగా, అగ్రవర్గాల పక్షాన చేరే విధంగా, దళితులంతా ధనవంతులు అయ్యే విధంగా రానున్న రోజుల్లో ప్రతి నియోగవర్గంలో 2100 నుంచి 2000 మంది చొప్పున ఈ ఎకనామిక్ ఇయర్లో పంచుతాం. వచ్చే సంవత్సరం కూడా 2000 వరకు దళిత బంధిస్తాం. కాబట్టి వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకొని మంచిగా వృద్ధి చెందాలని, ఆర్థిక అసమానత నుంచి బయటకు రావాలని, అగ్రవర్ణాలతో పోటీ పడాలని చెప్పి ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అంటే అంబేద్కర్ రచించిన విధానాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్న వ్యక్తి ఒక ముఖ్యమంత్రి ఎవరని ఈ రాష్ట్రంలో 28 రాష్ట్రాల్లో ఉన్నారంటే అది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై బీమ్. ఒకసారి గట్టిగా జై బీమ్ చెప్పాలి. జై బీమ్, జై బీమ్, బోలో బోలో, జై బీమ్, బోలో బోలో, జై బీమ్, జై బీమ్. థాంక్యూ.